What's up, this is Kaushik Leetrandaru. So guys, thumbnail saddam ayya unda kada, so important video ani cheppina kada ide anamata adi. CPR etla cheyali, cardiopulmonary resuscitation, so etla cheyali ani cheppesi ee video lo ayithe telusukundam. So evariki cheyali, etla cheyali, in depth ga maatladukundam. So prathi okati aithe manaku point wise ga maatladukundam. So meeku ee doubt unna CPR related kasthanga comment cheyandi, nenu kasthanga reply istha. So iyalu repaithe massu cases aithe chustunnam anamata, gym lo aithe unconscious aithe padipothunnaru. So last ki హాస్పిటల్ కి పోయిన తర్వాత అతను ఆ పేషెంట్ డెడ్ అయిపోయిన తర్వాత కంట్లుగా నియమిస్తున్నానంటే కార్డియాక్ అరెస్ట్ అయిపోయింది. సో కార్డియాక్ అరెస్ట్ అనేది చాలా అంటే చాలా డేంజర్ అనమాట. సో ఈ కేసులలో 10 మందిలో 9 మంది చనిపోతున్నారు, ఎవరో ఒకరు అది కూడా సిపిఆర్ తీసుకున్నాలే బతుకుతున్నారు అనమాట. సో అట్లుందనమాట, అంత డేంజర్ అనమాట కార్డియాక్ అరెస్ట్ అనేది. సో ఖచ్చితంగా సిపిఆర్ చేస్తే బతికే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. సో అందుకనే ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి, ప్రతి ఒక్కరికి మీరు ఖచ్చితంగా షేర్ చేయాలి. సో ఇది ఒక అవేర్నెస్ వీడియో, లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్లో ఎట్లా పని చేయాలని చెప్పేసి. సో ఈ వీడియోలో అయితే మొత్తం ఉంటుంది అనమాట. గైస్, కార్డియాక్ అరెస్ట్ అంటే ఏం లేదనమాట, మన గుండె కొట్టుకుంటుంది కదా, గుండె మన బ్లడ్ని పంప్ చేస్తుంది కదా, ఆ పనిని ఆపేస్తుంది అనమాట. సో ఆ పనిని ఆపేసినప్పుడు, గుండె హార్ట్ బీట్ ఆగిపోయినప్పుడు మన ఒక మనిషి అయితే సర్వైవ్ అవ్వడం చాలా కష్టం అనమాట. 4 to 7 మినిట్స్లో చచ్చిపోతాడు. ఇప్పుడు మనం గుండె పంప్ చేసి ఆక్సిజనేటెడ్ బ్లడ్ని పంపిస్తుంటుంది కదా బ్రెయిన్కి, లంగ్స్కి, మన బాడీలో ఉన్న పార్ట్స్ అన్నిటికి. సో ఆ పనిని ఆపేసేసరికి సిస్టమ్ మొత్తం షట్ డౌన్ అయిపోతుంది. సో ఆ మనిషి సర్వైవ్ అవ్వడం చాలా కష్టం అనమాట. సో మనం సిపిఆర్ చేసినప్పుడు ఏమైందంటే, మనం చేసే కంప్రెషన్స్ ఉంటాయి చూసిరా, సో ఆ కంప్రెషన్ వల్ల గుండె పంప్ అవుతుంటుంది. సో గుండె పంప్ అవుతుంటుంది, ఆ బ్లడ్ కూడా సర్ఫర్ అవుతుంటుంది. సో అట్లా ఛాన్సెస్ ఉంటాయి అనమాట, అట్లా బతకడానికి ఛాన్సెస్ ఉంటాయి. మనం మాన్యువల్గా మనం ఆ గుండెని నడిపిస్తున్నాం అన్నట్టు, బయట పైనుంచి కంప్రెషన్ చేస్తూ ఆ గుండెని నడిపిస్తున్నాం అన్నమాట. అట్లా సిపిఆర్ అయితే ఉపయోగపడుతుంది అనమాట. సో మీకు పాయింట్ వైజ్గా మీకు అర్థమయ్యేటట్టు ప్రొసీజర్ అయితే చెప్తా చూడండి. డిఆర్ఎస్, డేంజర్ రెస్పాన్స్ సెంట్ ఫర్ హెల్ప్. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి డేంజర్. ఒక పర్సన్ మీ జిమ్లోనైతే అన్కాన్షియస్ అయి పడిపోయినాడు అనుకోండి, అది డేంజర్ కింద తీసుకోండి, అలర్ట్గా పనిచేయండి. సెకండ్ పాయింట్ వచ్చేసి గైస్, పిలవండి అతన్ని, పిలవండి, రెస్పాండ్ అయినా అనుకోండి అతన్ని సేఫే. సో రెస్పాండ్ కాలేదనుకోండి, థర్డ్ పాయింట్ ఎస్ అని చెప్పేసి సెండ్ ఫర్ హెల్ప్. సో పక్కకున్న వాళ్ళని హెల్ప్ కోసం అయితే పంపించండి, లైక్ అంబులెన్స్ కాల్ చేయడం అన్న. అతని హాస్పిటల్కి ఎట్లా రీచ్ చేయాలి, ఎంత తొందరగా రీచ్ చేయాలనేది మీ ఫస్ట్ ప్రియారిటీ అనమాట. సో అది సెండ్ ఫర్ హెల్ప్. సో దాని తర్వాత వచ్చే పాయింట్స్ ఏబిసి. ఏ వచ్చేసి ఎయిర్ వే అనమాట. సో నార్మల్ కామన్గా జిమ్లలో చూయింగ్ వేసుకొని జిమ్ చేస్తుంటారు కదా, సో అట్లాంటి ఏమైనా గొంతులు ఇరుక్కున్నాయా అని చెప్పేసి చూడండి ఫస్ట్. మీరు బ్రీత్ ఇవ్వడానికి, అట్లనే అతనికి బ్రీత్ తీసుకోవడానికి క్లియర్ ఉండాలి కాబట్టి ఎయిర్ వే, ఆ ఎయిర్ వే కరెక్ట్ ఉందా లేదా అని చూడండి. సో నోట్లు ఏమైనా ఉంటే, సో ఏదైనా ఖర్చుపనా, నీ దగ్గర ఏదైనా బట్టునా అని, లేకుంటే చేతితోటైనా తీసేయండి. సో అతని నోట్లో ఏమున్నా తీసేయండి, మనం బ్రీతింగ్ చేయడానికి క్లియర్ చేయడం అన్నట్టు ఇవే ఎయిర్ వే అని చెప్పేసి. సో బి పాయింట్ వచ్చేసి బ్రీతింగ్ అనమాట. సో ఈ బ్రీతింగ్లో వచ్చేసి 3 పాయింట్స్ ఉంటాయి. సో లుక్, లిజన్, ఫీల్. సో చూడండి, ఫస్ట్ చూడండి. ఒక మనిషి బ్రీతింగ్ తీసుకుంటే మనకు అర్థమైపోతుంది, ఎట్లా అంటే చూస్తేనే అర్థమైపోతుంది. ఇట్లా ఒక మూమెంట్ కనిపిస్తుంది కదా అని చెప్పేసి, ఆ మూమెంట్ ఉందనుకోండి అతను సేఫ్. అట్లా కూడా కనిపించకపోతే వినండి, అంటే ఇట్లా చెవు పెట్టి ఉంటారు కదా, గుండె మీద చెవు పెట్టి ఉంటారు కదా. సో అట్లా, సో అట్లా కూడా వినబడకపోతే చూడండి, అంటే 2 ఫింగర్స్ తీసుకోండి, ఇట్లా నెక్ కింద పెట్టండి. సో ఇట్లా చూస్తే మీకు పల్స్ రేట్ అయితే మనకి అర్థమైపోతుంది అనమాట. సో ఇక్కడ పెట్టి చూస్తే, సో అట్లా చూడండి, పల్స్ ఉందనుకోండి అతను సేఫ్. సో అట్లా కూడా లేదనుకోండి సిపిఆర్ ప్రొసీజర్ అయితే స్టార్ట్ చేయాలి. సో మనం స్టార్ట్ చేయాల్సింది 2 బ్రీత్స్ తోటి, అట్లానే 30 కంప్రెషన్స్ తోటి. సో ఫస్ట్ 2 బ్రీత్స్. సో బ్రీత్ ఎట్లా ఇవ్వాలంటే, ముక్కు మొయ్యాలి, ఇట్లా నోరు తెరవాలి, మొత్తం లోపలి కూదాలన్నమాట. సో లిప్ టు లిప్ లోపలికి అట్లా పెట్టి ఇవ్వకుండా కానీ సరే అని, అట్లా దూరం నుంచి ఇచ్చినా కానీ దానికైతే హెల్ప్ఫుల్ అవుతుంది. సో దూరం నుంచి అయినా సరే డీప్ బ్రీత్ తీసుకొని అని గట్టిగా 2 టైమ్స్ ఇవ్వండి. దాని తర్వాత కంప్రెషన్ స్టార్ట్ చేయాలి. కంప్రెషన్ ఎట్లా చేయాలో ఇప్పుడు చూపిస్తా చూడండి. ఈ కంప్రెషన్లో అయితే చాలా మంది చేసే కామన్ మిస్టేక్ వచ్చేసి టోటల్ లెఫ్ట్ సైడ్ పెట్టి ఒత్తేస్తుంటారు అనమాట. సో టోటల్ లెఫ్ట్ సైడ్ పెట్టి ఒత్తే మనకి అంత బెనిఫిషియల్ ఉండదు, అంత కంప్రెస్ కాదు. సో గుండె అనేది మధ్యలో ఉంటుంది, కొంచెం లెఫ్ట్కి టిల్ట్ అయి ఉంటుంది. సో అందుకని చెప్పేసి మసు మంది గుండె లెఫ్ట్ సైడ్ ఉంటుంది అని చెప్పేసి అంటుంటారు. సో అట్లా కాదనమాట, గుండె మధ్యలోనే ఉంటుంది. సో మీరేం చేస్తారంటే ఈ సెంటర్ పాయింట్ చేసి, ఇప్పుడైతే మన దగ్గర ఏ మనిషి లేడనమాట. సో మీకు ఈ పిల్లల మీద కంప్రెషన్ ఎట్లా అయ్యాలో చూపిస్తా చూడండి. ఇది ఒక పర్సన్ అనుకోండి, సో ఇట్లా అని అనుకోనుండు. సో ఇక్కడ సెంటర్ ఆఫ్ ద పాయింట్ ఉంది, ఇంతకుముందు చూపించిన కదా. సో గుండె మధ్యలో ఉంటుందని చెప్పేసి, సో ఇక్కడ సెంటర్ ఆఫ్ ద పాయింట్ ఇక్కడ ఉంది కదా, ఇది సెంటర్ ఆఫ్ ద పాయింట్. సో మన డామినెంట్ హ్యాండ్ పైన ఉండాలన్నమాట. మీకు లెఫ్ట్ హ్యాండ్ డామినెంట్ అయితే లెఫ్ట్ హ్యాండ్ పైన ఉండని, రైట్ హ్యాండ్ డామినెంట్ హ్యాండ్ అయితే రైట్ హ్యాండ్ పైన ఉండని. నాకైతే రైట్ హ్యాండ్ డామినెంట్ హ్యాండ్ అనమాట. సో దానైతే నేను పైన పెడుతున్నా. సో ఇది పెట్టి ప్రెస్ చేయాలన్నమాట మనం. సో ఇట్లా ప్రెస్ చేస్తే మనకి హామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇదంతా అయితే ప్రెస్ చేయాలన్నమాట.
సో ఇట్లా అని సో డామినెంట్ హ్యాండ్ పైన కిందకి ఇట్లా పెట్టి సో ఇది సెంటర్ ఆఫ్ ద పాయింట్ సో ఎల్బోస్ అయితే లాక్ చేయండి సో ఇట్లా అని ప్రెస్ చేస్తే ఎక్కువసేపు కాన్స్టెంట్గా మనం ప్రెస్ చేయలేమన్నమాట మనకి ఎక్కువ దమ్ వస్తుంది సో మనం ఏం చేయాలంటే తెలివిగా మనం బాడీ వెయిట్ తోటి అయితే కంప్రెస్ చేయాలి సో ఎట్లయినా చూడండి సో చాలామంది ఇట్లా చేస్తుంటారు అనమాట సో అది మన హ్యాండ్ పవర్ యూజ్ చేస్తున్నాం సో ఎల్బోస్ లాక్ చేసి మన బాడీతో ప్రెస్ చేస్తే ఎక్కువసేపు చేయగలుగుతాం సో ఇట్లా చేయాలన్నమాట ఇంది బ్రో అంతా లోపలికి వస్తున్నావు అంతా అనం కంప్రెస్ చేస్తున్నావు అంతా బలం పెట్టి చేస్తున్నావు అని చెప్పేసి సో మరీ వీక్ ఉన్న పర్సన్ కి రిప్స్ ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా బ్రో అని చెప్పేసి మీకు ఒక డౌట్ రావచ్చు అతని రిప్స్ ఇంపార్టెంటా అతని ప్రాణం ఇంపార్టెంటా చచ్చిపోయిన తర్వాత రిప్స్ తోటి ఏం చేసుకుంటావు సో గైస్ కంప్రెషన్ అయితే అట్లా చేయాలన్నమాట సో 2 బ్రీత్స్ 30 కంప్రెషన్స్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి లిజన్ మళ్ళీ ఇంకోసారి వినండి పల్స్ ఏమైనా వస్తుందా చెక్ చేయండి పల్స్ ఏమైనా ఉందా అని చెప్పేసి పల్స్ ఉంటే కథం సేఫ్ అనమాట మనోడు సో పల్స్ లేకపోతే మళ్ళీ షురు 1 మినిట్లో 3 టైమ్స్ చేయాలన్నమాట అంటే 6 బ్రీత్స్ 90 కంప్రెషన్స్ సో అందుకనే నేను అంత ఫాస్ట్ చేసిన సో అట్లా 1 మినిట్లో 90 కంప్రెషన్స్ చేయాలన్నమాట ఎందుకంటే మన బ్లడ్ మొత్తం సరఫరా అవ్వాలి కదా మన బ్రెయిన్కి లంగ్స్కి మొత్తం మన ఆల్ ఓవర్ ద బాడీ సో అందుకని బ్రీత్ కంప్రెషన్ సో అట్లా మనం హాస్పిటల్ రీచ్ అయ్యేదాకా వేయాలి సో ఇన్ కేస్ ఆ పేషెంట్కి అయితే ఇంకా పల్స్ రాకపోతే సో అట్లా చేస్తూనే ఉండాలన్నమాట హాస్పిటల్ రీచ్ అయ్యేదాకా లేకుంటే హైయర్ ఆఫీషియల్స్ వచ్చేదాకా అంటే మన డాక్టర్లు వాళ్ళు వచ్చేదాకా మనమే వాళ్ళ ప్రాణాలు కాపాడేది సో అందుకని చెప్పేసి సో వాళ్ళు హాస్పిటల్ రీచ్ అయ్యేదాకా చేస్తూనే ఉండాలి వాళ్ళ పల్స్ వచ్చేదాకా సో అదనమాట డెమో మొత్తం చేసి చూపిస్తే చూడండి సో గైస్ మీకైతే పాయింట్ వైజ్ ఫస్ట్ చెప్పినా కదా అవన్నీ డెమో వేసి చూపిస్తా ఒకసారి అయితే పర్ఫెక్ట్ చూడండి సో ఈసారి అయితే మీకు మంచిగా అర్థమవుతుంది ఫస్ట్ పాయింట్ వచ్చేసి డి డేంజర్ అని చెప్పేసి మనం ఇతని దగ్గరకు వచ్చినాం సో సెకండ్ పాయింట్ వచ్చేసి రెస్పాన్స్ ఆర్ సో బ్రో ఏమైంది బ్రో అని చెప్పేసి అడిచినాం అతనేం రెస్పాన్స్ ఇవ్వలేదు సో చుట్టుపక్కలలోనే పిలిచి బ్రోను హాస్పిటల్ ఫోనే బ్రో బ్రోను వచ్చేసి ఎవరైనా తీసుకున్నావు బ్రో అని చెప్పేసి మనం అట్లా పంపించినాం వాళ్ళని సెండ్ ఫర్ హెల్ప్ డిఆర్ఎస్ పాయింట్స్ అయిపోయినాయి సో తర్వాత ఎయిర్వే సో తన నోట్లో ఏమైనా చూయింగం కానీ ఏమైనా తింటుంటే ఏమైనా నోట్లు ఇరుక్కొని ఉంటే అవన్నీ తీసి పక్క పడేసినాం సో మన జేబులకి వెళ్ళి నిక్కర్ చిప్ తోటి అవన్నీ తీసి పక్క పడేసినాం సో తర్వాత ఎల్ఎల్ఎఫ్ సో తర్వాత అతను బ్రీతింగ్ చెక్ చేయాలి సో ఎల్ఎల్ఎఫ్ లుక్ లిజన్ ఫీల్ సో చూసినాం ఎట్లాంటి మూమెంట్ అయితే లేదు లిజన్ సో వింటున్నాం సో ఎట్లాంటిది అయితే లేదు సో చూస్తున్నాం మెడ మీద ఇట్లా పెట్టి చూస్తున్నాం అనమాట 3 లొకేషన్ దగ్గరికి వెళ్ళి అయితే మనం పల్స్ చెక్ చేయొచ్చు సో ఒకటి వచ్చేసి రిస్ట్ దగ్గర ఇంకోటి వచ్చేసి మన ఈ బైసెప్ దగ్గర ఇంకోటి వచ్చేసి మెడ దగ్గర సో మెడ దగ్గర అయితే అక్యురేట్ ఉంటుంది సో కొంచెం జందిన కనిపెట్టచ్చు అనమాట మెడ దగ్గర చూస్తున్నాం సో మెడ దగ్గర చూసినాం లేదు సో చలో షురు ఇంకా సిపిఆర్ అనమాట ఇప్పుడైతే ఏబిసి సో సి పాయింట్ వచ్చేసి సిపిఆర్ అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ముక్కు మూస్తున్నాం ముక్కు మూసి ఇట్లా నోరు వేసి గట్టిగా 2 బ్రీత్స్ అయితే ఇస్తున్నాం అనమాట ఇచ్చేసినాం బ్రీత్ ఇచ్చేసి సో చెప్పిన కదా ఎంతమందుకు కంప్రెషన్ అని చెప్పేసి సో సెంటర్ ఆఫ్ ద పాయింట్ దగ్గర సో డామినెంట్ హ్యాండ్ పైన పెట్టుకొని కంప్రెస్ చేస్తున్నాం సో కంప్రెస్ చేస్తే అట్లీస్ట్ 2 ఇంచెస్ పోవాలి సో దట్ మన హార్ట్ అయితే పంప్ అవుతుంది అనమాట సో కంప్రెషన్ చేస్తే 2 ఇంచెస్ పోవాలి లోపలికి సో కంప్రెషన్ చేస్తున్నాం 30 టైమ్స్ 2 బ్రీత్స్ అయితే ఇచ్చినాం 1 2 3 4 5 6 7 8 9 10 11 సో మళ్ళా చెక్ చేస్తున్నాం మళ్ళీ అతని బ్రీత్ ఏమైనా ఉందని చెప్పేసి నోరు మూసేసి ముక్కు దగ్గర చెవి పెట్టినాం అనుకోండి సో అట్లా కూడా చెక్ చేయొచ్చు అనమాట సో పల్స్ చెక్ చేయండి ఉందంటే సో అతను బతికినట్టే సో మన మెషిన్ సక్సెస్ అయినట్టే సో లేదంటే మళ్ళీ స్టార్ట్ చేయాలి మళ్ళీ 2 బ్రీత్స్ అని చెప్పేసి మళ్ళీ 30 కంప్రెషన్స్ 1 2 3 సో గైస్ అట్లా చేయాలన్నమాట 1 మినిట్కి 3 టైమ్స్ చేయాలన్నమాట అంటే 6 టైమ్స్ బ్రీతింగ్ 90 టైమ్స్ కంప్రెషన్ అనమాట 90 టైమ్స్ కంప్రెషన్ సో మీరు బ్రీతింగ్ చేయడానికి కంఫర్టబుల్ లేకపోయినా సరే కంప్రెషన్ అయితే కంపల్సరీ అనమాట కంప్రెషన్ అయితే మేజర్ రోల్ అయితే ప్లే చేస్తుంది సిపిఆర్ అండ్ చెప్పినా కదా ఇట్లా రిపీట్ చేస్తూనే ఉండాలి అతని పల్స్ వచ్చేదాక అంటిల్ మనం హాస్పిటల్కి వాళ్ళని అప్పచెప్పేదాకా ఇట్లా మనం చేస్తే మ్యాక్సిమం ఆ పేషెంట్ బతికే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి అనమాట సో ఆల్మోస్ట్ అతను చనిపోయాడు అన్నట్టు సో లాస్ట్ మీరు చేసే కొన్ని ప్రయత్నాల వల్ల అతను బతికే ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట సో ఐ హోప్ మీకు మంచిగా అర్థమైందని అనుకుంటున్నా సో డెమో కూడా వేసి చూపించిన యాక్టింగ్ అల్ట్రా ప్రోమాక్స్ అయిపోయింది అది సో జిమ్లల్లా ఇట్లాంటి
ఇన్సిడెంట్లు అయితే కాకుండా ఉంటాయి. సో జిమ్లోనే కాదు, ఇంకా వేరే ఎక్కడైనా సరే కొందరికి షాక్ కొట్టినా కానీ కార్డియాక్ అరెస్ట్ అవుతుంది, అంటే గట్టి హై వోల్టేజ్ షాక్ కొట్టినా కానీ కార్డియాక్ అరెస్ట్ అవుతుంది, హార్ట్ రేట్ ఎక్కువ ఎలివేట్ అయినా కానీ కార్డియాక్ అరెస్ట్ అవుతుంది. అది జిమ్లో అవుతుందనే కాదు, సో మీరు ఏ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరు ఎక్కడ తిరుగుతున్నా కానీ ఇట్లాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అయితే వస్తే యాక్షన్ అయితే పక్కా తీసుకోండి. అండ్ గైస్, మీరు అసలు అదేంది జనగకండి, వెనకలకు తగ్గకండి. అంటే ఇప్పుడు మీరే మొత్తం డీలా డీలా ఉండి అంటే కాన్ఫిడెంట్గా లేకుండా నేను సిపిఆర్ ఏసాన్ దగ్గర పోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మిమ్మల్ని దగ్గర రానియారనమాట. సో అట్లా అని చెప్పేసి, సో కాన్ఫిడెంట్ ఉండండి, నాకు ఇది తెలుసు, నాకు ప్రాసెస్ తెలుసు, అతన్ని బతికించవచ్చు అని చెప్పేసి కాన్ఫిడెంట్గా మాట్లాడండి, గట్టిగా మాట్లాడండి, పోయి యాక్షన్ అయితే తీసుకోండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, సిపిఆర్ అనేది పడుకోబెట్టి మాత్రమే వేయాలి, సో కూర్చోబెట్టి వేయద్దు అనమాట. సో కూర్చోబెట్టి వేస్తే సో అది ఆ బ్లడ్ ఎటు సప్లై కాదు, పైనకి పోదు కిందికి పోదు, సో ఇట్లా ఫ్లాట్ సర్ఫేస్ మీద పడుకోబెట్టి చేయాలన్నమాట. అండ్ గైస్, మీకు ఒక డౌట్ రావచ్చు, అరే బాగానే చెప్తున్నావు కానీ ఇదంతా పనిచేస్తా, నీకేం తెలుసు, నువ్వే కానీ నువ్వేమన్నా నేర్చుకున్నావు, నువ్వేమన్నా చేసినావు దీని గురించి అని చెప్పేసి మీకు ఒక డౌట్ రావచ్చు అనమాట. సో నేను సర్టిఫికేషన్ చేసినప్పుడు దీనికోసం సపరేట్ ఒక వర్క్షాప్ ఉందనమాట, దీనికోసం నాకు ఒక సపరేట్ ఒక సర్టిఫికేట్ అయితే వచ్చింది, సిపిఆర్ సర్టిఫికేట్ అని చెప్పేసి. దానికోసం నేను సపరేట్ ఎగ్జామ్ రాసిన, అట్లానే ఈ డెమో ఇప్పుడు మీకు చేసి చూపించిన విషయరా, సో అట్లా డెమో చేసిన, సో దానికి నాకు మార్క్స్ పడ్డాయి, నేను పాస్ అయినా, నాకు ఒక సర్టిఫికేట్ అయితే వచ్చిందనమాట, దాంతోపాటు ఒక ఐడి కార్డు కూడా ఇచ్చారు. సో ఇదే అనమాట అది, సో గుణాలా ఉంటా కానీ ఇది, సో మనం సర్టిఫైడ్ అనమాట. సో గైస్ అంతే అనమాట, ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి, మీ ఫ్రెండ్స్ తోటి అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. సో ఈ వీడియోని అయితే స్ప్రెడ్ చేయండి, ప్రతి ఒక్కరికి సిపిఆర్ వచ్చేటట్టు అయితే చేయండి. సో ఎవరు ఏ సిచ్యువేషన్లో ఎట్లుంటారో తెలియదు, సో మన వాళ్ళు బయటనే తిరుగుతుంటారు, మనం బయటనే తిరుగుతుంటాం, రేపో మాపో మీకు కూడా వచ్చే సిచ్యువేషన్ ఉంటుంది, మీరు యాక్షన్ తీసుకొని చేసే సిచ్యువేషన్ ఉంటుంది, లేకుంటే మీకే ఎవరైనా వచ్చి చేసే సిచ్యువేషన్ అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి సిపిఆర్ రాదు కదా, సో రావాలంటే ఏం చేయాలి, మీరు షేర్ చేయాలి, సో ఖచ్చితంగా షేర్ చేయండి. సో ఇట్లాంటి వీడియోలను అయితే కొంచెం ఎంకరేజ్ చేయండి, ఇంకేనా. సో మొత్తం ఘోరంగా ఉబ్బరిస్తుంది అనమాట, సో ఫ్యాన్ బంద్ చేసేస్తుంటే పేగడ్ అయిపోతుంది నాకైతే. సో అంతే అనమాట, సో వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అని కూడా పక్క స్క్రీన్ షాట్ చూసి ఫాలో అయిపోండి. అట్లనే ఏ డౌట్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి, రిప్లైస్ సిపిఆర్కి రిలేటెడ్. సో తిన్నావా అన్న, ఏం తిన్నావు, బువా కూర అట్లాంటివి ఏం కాదు. సో అంతే అనమాట, ఉంటా బాయ్, పీస్ పీస్.